శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత నమః జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈ రోజు ఆశ్వి జబుహుల సప్తమి బుధవారం పుష్యమి నక్షత్రం సాధ్యయోగం భవ బాలవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వాహనాల కొనుగోళ్లకు కృషితో కూడినటువంటి కార్యక్రమాలకు గురువులను దర్శించడానికి నూతన పరిచయాలకు క్రయ విక్రయాలకు ఆర్థిక లావాదేవీల యొక్క పరిశీలనకు కాలం అనుకూలంగా ఉంది వాహనాల కొనుగోళ్లు కృషితో కూనేటువంటి కార్యక్రమాలు గురువులను దర్శించడానికి నూతన పరిచయాలకు క్రయ విక్రయాలకు ఆర్థిక లావాదేవీలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇటువంటి నేటి రోజున ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు వారం బుధవారం అయింది కనుక మహావిష్ణువుని ఆరాధన చేయడం మంచిది బుధవారం ఎప్పుడు కూడా విష్ణుదేవతాత్మకమైనటువంటి వారం అందుకనే బుధ మహర్దశలు నడుస్తున్నా జాతకరిచ్చే బుధుడు అనుకూలంగా బలంగా ఉన్నా అతనికి విష్ణుభక్తి అలవడుతుందని చెప్పని ఆ సమయంలో అతను చేసేటువంటి తీర్థయాత్రలో ప్రధానంగా అతను విష్ణు క్షేత్రంలో దర్శనం చేస్తాడని చెప్పని జ్యోతిష్ శాస్త్రం చెప్తూ వస్తున్నటువంటి అంశం అటువంటి ఆ బుధుడు వైష్ణవ గ్రహం గనక బుధవారం ఉన్నటువంటి రోజున విష్ణు ఆరాధన చేసినట్లయితే త్వరగా సిద్ధిస్తుంది అని అంతేగాక గ్రహంలో బుధుడు సౌమ్యుడు అని పేరు పొందినటువంటి వాడు అటువంటి సౌమ్యవారమైనటువంటి నేటి రోజున సౌమ్యుడైనటువంటి వాడు సత్వగుణోపేతులైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క ఆరాధన చేసినట్లయితే మనందరికీ కూడా త్వరతగతిన మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పాను అందుకని ఈ రోజున మనమందరం కూడా మహావిష్ణువుని పూజించడం మంచిది అటువంటి విష్ణు ఆరాధనలో ప్రధానంగా విష్ణువుకున్నటువంటి పేర్లలో ఒకటి యథోక్తకారి యథోక్తకారి అని అంటే ఎప్పుడు ఏది ఉచితమో ఆ ప్రకారంగా చేసేటువంటి వాడు అని అర్థం ఈ యథోక్తకారి నామంతోనే కాంచీపురంలో నేటికి కూడా స్వామి ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉన్నాడు దానికి సంబంధించినటువంటి ఒక విశేషం ఉంది అది ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఇద్దరికి కూడా వాదం ఏర్పడిందిట మాలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళిద్దరు కూడా వాదించుకోవడం మొదలుపెట్టాడు సమస్తమైనటువంటి బ్రహ్మాండ కోట్లు కూడా నా యొక్క కటాక్ష వీక్షణముల కోసం ప్రతపిస్తూ ఉంటాయి గనక నేనే శ్రేష్ఠురాలని చెప్పని మహాలక్ష్మీదేవి నేను లేకపోయినట్లయితే అసలు వాగ్విభూదే లేదు కనుక నేనే పరమశ్రేష్ఠురాలని చెప్పని శారదాంబ ఇద్దరు కూడా ఇలా వాగ్వాదం చేసుకుంటూ ఏదైనా తీర్మానం తెచ్చుకోవాలి మూడో వ్యక్తి ద్వారా కదా మనం చెప్పించుకోవలసింది అని చెప్పని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారట ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్ర మా ఇద్దరికి ఉన్నటువంటి సందేహం ఇది నీవు అనిమీష శ్రేష్ఠుడివి కనుక సురనాయకుడివి కనుక మా ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి ఈ వాదాన్ని తీర్చవలసింది అని చెప్పని ఆయన్ని వీళ్ళిద్దరూ కూడా జడ్జిగా పెట్టుకుని అడిగారట ఈ ఇంద్రుడు ఏం చేశాడు అసలు ఈద్ అనేటువంటి దాతవే ఐశ్వర్యానికి సంబంధించినటువంటిది ఐశ్వర్యం లేకపోతే ఎలా కుదురుతుంది ఈ కల్పవృక్షం కామదేను చింతామణి ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షమే లోకాలన్నిటి కూడా లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం లేకపోయినట్లయితే లోకాలన్నీ కూడా వెలవెల పోతాయి పోతాయి అంతదాకా ఎందుకు అసలు నాకు ఇంద్ర సింహాసనమే లేకుండా పోతుందని చెప్పని ఎక్కువ ఆలోచన చేయకుండా లక్ష్మీయే గొప్ప అని తీర్మానం చేసేట ఇంద్రుడు దాంతో శారదాదేవికి కోపం వచ్చింది ఎంత మాట అన్నావు నువ్వు లక్ష్మీదేవి గొప్ప అని చెప్పని నా ఎదురుకుండానే ఎటువంటి వాదోపవాదములు వినకుండా ఎటువంటి సాక్షాధారమును కూడా పరిశీలన చేయకుండా నీకు తోచినట్టుగా తీర్పు చెప్తావా నీవు వెంటనే ఏనుగువై పడి ఉండదువోగాక అని చెప్పి నా తల్లి శాపం పెట్టిందిట ఆ ఏనుగు రూపాన్ని సంతరించుకున్నటువంటి ఇంద్రుడు శారదాదేవి యొక్క పదాల మీద పడి ప్రాధేయపడితే అప్పుడు వెంటనే కరిగినటువంటి అమ్మవారు నాయన నీవు ఇక్కడి నుంచి మంగళాద్రికి వెళ్ళు ఆ మంగళాద్రికి వెళ్ళి ఆ మంగళాద్రి దగ్గర ఉన్నటువంటి ప్రహ్లాదుడి ద్వారా నృసింహమంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి వాడవై కాంచీపురానికి వెళ్ళి అక్కడ అనుష్ఠానం చేయి తద్వారా నీకు విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది నీకు ఉన్నటువంటి శాపమోచనం కలుగుతుంది అని చెప్పి అమ్మవారు చెప్పగా సరేనని చెప్పని ఇంద్రుడు ప్రహ్లాదుడి ద్వారా నృసింహ మంత్రాన్ని ఉపదేశంగా పొందినటువంటి వాడే కాంచీపుర క్షేత్రానికి వెళ్ళి దీనికి సత్యవ్రత క్షేత్రము అని కూడా పేరుంది ఆ సత్యవ్రత క్షేత్రంలో ఉండి మహావిష్ణువు గురించి ఆరాధన చేసేట్టు అలా ఆరాధన చేస్తే చతుర్భుజాకారులతో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తనదైనటువంటి దివ్యమైనటువంటి సింహాకృతి కలిగినటువంటి నృసింహాకారంలో ఆ ఇంద్రుడికి దర్శన భాగ్యాన్ని కలగజేసి అతనికి ఉన్నటువంటి అంతా కూడా విమోచనం చేశాట అదే సమయంలో ఇంద్రుడు నృసింహుని వరం కోరుకున్నాడు తండ్రి నీవెప్పుడు కూడా నా ఎందు వెలసి ఉండాలి అని చెప్పని లోక కళ్యాణార్థంగా ఇంద్రుడు కోరుకున్నటువంటి కోరికను తదాస్తం దీవించి ఆశీర్వదించి నృసింహుడి నాటిని కూడా అక్కడ వెలిసి ఉన్నట్ట అలా ఇంద్రుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో లోక కళ్యాణార్థంగా ఏ ఏనుగు రూపం అయితే ఉందో దాని అచల రూపంలో ఇంద్రుడు వదలగా ఉన్నటువంటి పర్వతానికే హస్తిశైలము అని పేరు ఆ హస్తిశైలం మీద ఉన్నటువంటి స్వామియే ఏ నృసింహస్వామి యథోక్తకారి దేవాలయంలో తిరుమహిషేయ ఆళ్వార్ అనబడేటువంటి ఒక ఉత్తమమైనటువంటి మహానుభావుడు ఉంటూ ఉండేవాడు భాగవతులందరిలోకి కూడా ఈ పన్నెండు మంది ఆళ్వార్లు శ్రేష్ఠులు అని చెప్పని వైష్ణవ సంప్రదాయం చెప్తూ ఉంటుంది ఈయన సుదర్శనాంశ సంభూతుడు తిరుమహిషి ఆళ్వారు ఈ తిరుమహిషయ ఆళ్వారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత ఒకనొక దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు అతనికి కణికన్నన్ అని పేరు పెట్టారు వాడు కనికన్నన్ అంటే నలినాక్షుడు అని అర్థం ఆ పిల్లవాడు వచ్చి తిరుమహిషే ఆళ్ళవారు సేవ చేస్తూ ఉండేవారు ఉన్నటువంటి ఈ యథోక్తగారి దేవాలయంలో వీరిద్దరు కాలక్షేపం చేస్తూ వస్తున్నారు ఆ యథోక్తగారి దేవాలయంలో ఆ స్వామివారి యొక్క ప్రాంగణం అంతా ఊడవడం చక్కగా కళాబి జల్లడం ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా ఒక పెంత ఆవిడ ముసలావిడ చేస్తూ వచ్చేది ఆవిడని చూసి తిరుమల ఆడవారు ఒకరోజు బాధపడ్డారట ఈ ఇంద్రియముల యొక్క శక్తి లేనటువంటి కారణం చేత ఈ నడువు నొప్పుతో రకరకాలుగా ఆవిడ ఎంత బాధపడుతోంది కదా ఇంద్రియ పటుత్వం ఉంటే స్వామికి ఇంత బ్రహ్మాండంగా సేవ చేయగలుగుతుంది అని చెప్పి స్వామిని స్తోత్రం చేశారట ఆవిడ వెంటనే జవనిగా మారిపోయి ఆవిడకి మంచి యవనవనం వచ్చింది ఈ యవ్వనవతిగా ఉన్నటువంటి రూపవతిని చూసి మోహించినటువంటి ఆ ప్రాంతపు రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు తన పట్టణానికి తీసుకువెళ్ళాడు అంతఃపురంలో కూర్చోబెట్టుకున్నాడు ఒక ఒకరోజు అడిగట్ట నీ వయసు ఎంత అని అడిగట్ట ఆవిడ నా వయసు తొంభై అందిట ఇదేమిటి నువ్వు చెప్పేటువంటి వయసుకి నీ రూపానికి సంబంధం ఉందా ఏమి ఎగతాలు చేస్తున్నావా అని అడిగట్ట లేదు స్వామి నిజంగా నా వయసు తొంభై జరిగిన వృత్తాంతం అంతా ఇది తిరుమహిషయ ఆలవారి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత నేను తిరిగి యవ్వనాన్ని పొందగలిగాను అని చెప్పింది వెంటనే చక్రవర్తికి తాను కూడా ఎప్పటికీ నిత్య యవ్వనాన్ని అలానే అట్టి పెట్టుకోనడానికి తిరుమైస ఆలవారి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడాలనిపించింది అదే రోజు ఈయన సభకి వెళ్ళగా కనికన్నన్ అక్కడికి వచ్చారు సభకు వచ్చారు ఆ నరీనాక్షుడితో అన్నట్ట నీ గురువు గారిని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే నేను నిత్య జీవనం పొందుతాను అన్నట్టు నీలాంటి వాళ్ళ కోసం వచ్చేవాడు కాదు నా గురువు ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన రాడన్నట్టు సరే విన్నాడు ఫోన్లేద్దు వదిలేసాట నువ్వు పద్యాలు బాగా పాడతావు అని విన్నాను కనికన్నన్ నా మీద ఒక పద్యం చెప్పన్నట్టు నీ మీద ఎందుకు చెప్తానయా నేను కీర్తిస్తే మహావిష్ణువుని కీర్తిస్తాను కానీ అని చెప్పని మహావిష్ణువు మీద ఆసువుగా అనేకమైనటువంటి స్తోత్రములు చెప్పాట దాంతో ఈ చక్రవర్తికి కోపం వచ్చింది నన్ను కీర్తించమంటే కీర్తించనంటావా నా దగ్గరికి నీ గురువుని తీసుకురామంటే తీసుకురానంటావా ఎడ్డమంటే తెడ్డమంటావా రాజాగ్ని తిరస్కరిస్తావా అని అగ్గి మీద గుగ్గిలమై నేను దేశ బహిష్కరణ చేస్తున్నాను రేపు సూర్యోదయ సమయానికల్లా నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలేదు పోమన్నట్టు సరే కనికణను వెళ్ళి జరిగినదంతా అంతా తిరుమహిషయ గారికి చెప్పి స్వామి నేను వెళ్తున్నాను అన్నట్టు అయినా నీవు లేని చోట నేను కూడా ఉండలేను రా తండ్రి నేను కూడా నీ వెనకాలే వస్తానన్నట్టు తిరుమహేషయ అలవారు అలానే అని చెప్పని ఆ కనికన్నన్ వెంట వెళ్తున్నటువంటి తిరుమహేషాలు వారు ఒక్కసారి ఇన్నాడు తాను సేవిస్తూ ఉన్నటువంటి యదోక్తకారి వంక చూశారట ఆ యథోక్తకారి వంక చూసి ఆయన అంటారు కమలాక్ష కంచి విడిచి నలినాక్షుడు వెడలే అమరేంద్ర పూజిత అతనితో నేను బోయత కమనీయ గాత్ర పని ఏమి మీద నిచట నీకు విమల చరిత్ర వెడలి రావయ్య మా వెంట నీపాన్పుతోడా నీకు ఇక్కడ ఆయన పనుందా నా శిష్యుడు పరవ పరమభావితులైన మేమందరం వెళ్ళిపోతున్నాం భాగవతులు లేని చూడ భగవంతుడికి పనే ఉంటుంది కనుక నువ్వు ఇక్కడ మాత్రం ఉండేం చేస్తావు నీ పాన్ పైనటువంటి ఆదిశేషుడితో సహా మా వెనకాల వచ్చేసాయన్నట తిరుమహేషల్వారు సరే అన్నట్టే దోక్తగారి భగవంతుడు ఎప్పుడు కూడా భాగవతుడు యొక్క చేతిలో పరాధీనుడై ఉంటాడంటాను కానీ ఇది గుర్తు లేచి చేపను ఎలా అలా చుట్టుకున్నట్టే ఆదిశేషుడు అంతా కూడా గారిగా ఉన్నటువంటి నారాయణుడు సంకన పెట్టుకున్నాడు శుభ్రంగా త్రిమహేషాలు ఆలవారు వెనకాల వెళ్ళిపోతున్నాడు ముందు నలినాక్షుడు వెనకాల తిరుమహేషాలు వారు ఆ తర్వాత పరమాత్మ ముగ్గురు వెళ్ళిపోతున్నారు ఇలా ఎప్పుడైతే పరమాత్మ కదలి వెళ్ళిపోతున్నాడో రాజ్యం అంతా కూడా అంధకార బంధురం అయిపోయింది ఇదేమిటి రాజ్యం అంతా అంధకారం వలకుందని చెప్పని చక్రవర్తి ఆరాధిస్తే మంత్రులు జరిగిన వృత్తాంతం చెప్పారట భీతి ఆ చక్రవర్తి వెంటనే వెళ్ళి ఆ యథోక్తగారైనటువంటి నారాయణ యొక్క పదాల మీద పడి తండ్రి నేను చేసిన తప్పు లేదు కదా ఒక ప్రాణి నేను శిక్షించాను రాజ్యంలో ఉన్నటువంటి వాణ్ణి ఆ అధికారం నాకుంది కదా నీ ఉత్సవాదులకు నీ కైంకర్యాదులకు నీ సేవలకు నేను ఎప్పుడు కూడా ఏనాడు కూడా లోటు చేసినటువంటి వాడను కదా అలాంటిది నన్ను వదిలి ఎందుకు వెళ్తున్నావు అన్నట్టు అంటే ఆయన అన్నాడు నేను భక్తపరాధిను నేను ఎప్పుడు స్వతంత్రుణ్ణి కాను తిరుమహిషే ఆల్వార్ నన్ను రమ్మన్నాడు నేను వెళ్తున్నాను తిరుమహిషా ఆలవారిని తిరిగి నీ రాజ్యంలోకి వస్తే నేను వస్తాను అన్నట్టు అప్పుడు వెళ్ళి తిరుమహి ఆల్వార్ని అడిగారు ఆయన అన్నాడు నేను శిష్యపరాధినుణ్ణి వీడు సశిష్యుడు వీడిని అనవసరంగా నీవు శిక్షించడానికి పూనుకున్నావు కనుక నీ అపరాధం ఇది నువ్వు వెళ్ళి ముందు కనికన్నాన్ని ప్రాధాయపడు అన్నట్టు కనికన్నన్ని ప్రాధేయపడ్డాడు చక్రవర్తి తిరిగి కనికన్ను ఒప్పుకున్నాడు రాజ్యంలోకి వస్తున్నాడు కనికన్నన్ వచ్చాడు రాజ్యంలోకి అలానే కనికన్నన్ వెనకాల ఆలవారు వచ్చారు అదే ప్రకారంగా యథోక్తగారి స్వామి కూడా వచ్చాడు ఇలా ఈ ముగ్గురు కూడా రాజ్యప్రవేశం చేసిన తర్వాత కనికన్నన్ తన ఇంటికి వెళ్ళాడు తిరుమహేశాలవారు ఎప్పట్లాగే తన ప్రాంతంలో కూర్చున్నట్ట కానీ ఆదిశేషుని చాపలాగా చుట్టు చంకన పెట్టుకున్నటువంటి ఆ యథోక్తగారిగా ఉన్నటువంటి నారాయణుడు మాత్రం ఈనవంకే చూస్తూ కూర్చున్నట్ట తిరుమహేషాలువారు ఆజ్ఞ కోసం అని చెప్పాను వెంటనే తిరుమహి ఆరు వారు అన్నారు మేమందరం స్వస్థానాలకు వచ్చాం కదా ఇక నీవు కూడా నీ స్వస్థానంలోకి వెళ్ళి హాయిగా ఆ పన్నకమైనటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పానుపుగా చేసుకుని శుభ్రంగా నిద్రించవయ్యా అన్నట్టు వెంటనే వెళ్ళి వాళ్ళ యదోక్త గారు యధాస్థానంలో ఆయుశేషుడిని పానుపుగా చేసుకుని నిద్రించాట అలా ఏది ఎప్పుడు యుక్తమో అలా చేస్తూ భాగవతులందరినీ కూడా సంరక్షిస్తూ ఉండేటువంటి నారాయణిని బుధవారం వాడు సేవించినట్లయితే సకల కళ్యాణములో కలుగుతాయి అనేటువంటి ఆరోక్తిని అనుసరించి ఈ రోజున మనం అందరం కూడా విష్ణు పూజ చేసి సేవించి తరించదు కాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం మనకి మరి కొద్ది రోజుల్లోనే దీపావళి పర్వదినం రాబోతోంది ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు చేయదగినటువంటి పరిహారాల గురించి ఈ రోజు నుంచి కూడా రోజుకు ఒక పరిహారం చెప్పని చెప్తూ వస్తాను ఇందులో మీకు ఏది సౌలభ్యంగా ఉందో ఏది చేసుకుంటే మీకు మేలు కలుగుతుందని చెప్పని మీరు అనుకుంటున్నారో అటువంటి పరిహారాన్ని మీ స్థితిగతులను అనుసరించి చేసుకొని చక్కని లాభం పొందాలి అని చెప్పని పరదేవతను ప్రార్థన చేస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని తెలియజేస్తాను ఇది సంపాదనను అభివృద్ధిని కలగజేసేటువంటిది లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి గాను అత్యంత అద్భుతంగా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే దీపావళి పర్వదినం ఉన్నటువంటి రోజున ఒక ఇత్తడి పళ్ళెం తీసుకోండి ఇత్తడి పళ్ళెం తీసుకొని కుంకుమ పువ్వులో కొద్దిగా కుంకం కలపండి కుంకంలో కొద్దిగా కుంకుమ పువ్వు కలపండి కుంకుమ కుంకుమ పువ్వు ఈ రెండు కూడా తీసుకొని వాటిని చక్కగా కలపండి గంగాజలంతో కలపండి గంగాజలంతో కలిపి ఈ ఇత్తడి పళ్ళెంలో వీటితోటి స్వస్తిక చిక్కన రాయండి జాగ్రత్తగా రాయండి స్వస్తికి చికినం రాయండి ఇప్పుడు ఈ పళ్ళెం తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే దాని మధ్యలో ఒక ప్రమిద పెట్టండి ఎంత ప్రమిద దాంట్లో నెయ్యి పోసి వెలిగిస్తే అందులో వెలిగించేటువంటి దీపం కనీసం ఒక రెండు గంటలన్న వెలగాలి అంతటి ప్రమిద అంత నెయ్యి అందులో పోసి ఆ యొక్క పళ్ళెంలో పెట్టి ఇప్పుడు ఈ పళ్ళని తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోండి మీరు దీపావళి రోజున అమ్మవారికి సాయంకాలం వేళ ఎలా పూజ చేస్తారో అలా చక్కగా హాయిగా అమ్మవారికి పూజ చేసుకోండి పూజ జరుగుతున్నంతసేపు మీరు చేయవలసిందల్లా ఏం లేదు ఈ పళ్ళం మాత్రం ఆ ప్రక్కగా అమ్మవారి దగ్గరే ఉండాలి అంతవరకు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు మీరు చేయవలసిందల్లా ఏంటంటే రాత్రి వేళ కొంచెం బాగా చీకరబడిన తర్వాత పదకొండు గంటల ప్రాంతం అయితే చాలా మంచిది ఆ సమయంలో ఇంటి మధ్య భాగంలో చక్కగా ఆవు పేడతో అలకండి మనకి ఎక్కడ మట్టి నేల లేవు అందరూ కూడా మంచి బండలే అయినప్పటికీ పర్వాలే కొంచెం పేడ తెచ్చుకొని మొహమాట పడకూడదు ఆవు పేడే కావాలి ఆవు పేడ ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది కొంచెం అలకండి కొద్దిగా కొద్ది ప్రాంతం వరకు అలకండి లేదా ఈ మాత్రం అనుకోండి ఓ ప్రాదేశం మాత్రంగా అలికేయండి అలికి వేసి ఇప్పుడు అక్కడ ఒక మట్టి ముంతలో ఒక వెండి కాయిన్ వేసి ఆ మట్టి ముంత అలికిన చోట పెట్టండి అక్కడ పెట్టి దాని మీద ఒక ఎర్రని వస్త్రం పరచండి ఒక మట్టి ముంత వెండి కాయిన్ వేసి ఉంచినటువంటి దాన్ని ఈ అలికిన చోట పెట్టాం దాని మీద ఒక ఎర్రని వస్త్రం ఉంచండి దాని మీద ఈ పళ్ళెం పెట్టండి ఇప్పుడు ఆ దీపం వెలిగించండి ఈ దీపం వెలిగించిన తర్వాత మీరు చేయవలసిందల్లా ఏంటంటే లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఏ లక్ష్మీ స్తోత్రమైనప్పటికీ పర్వాలే కనగధారా స్తోత్రమా అష్టలక్ష్మీ స్తోత్రమా లక్ష్మీ అష్టోత్రమా లక్ష్మీ సహస్రనామ స్తోత్రమా లేదా అనేకమైనటువంటి లక్ష్మీ స్తోత్రాలు చదువుకుంటారా మీ ఇష్టం సభక్తికంగా నిండైన మనస్సుతోటి లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఇలా అంత చక్కగా పారాయణ చేసేసిన తర్వాత మీరు ఆ రోజు మీరు చేయవలసింది మరి ఇంకేం హాగే నిద్రపోండి మొన్నడు ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పైన ఉన్నటువంటి పళ్ళెం ఉంది కదా ఆ పళ్ళెంలో ఉన్నటువంటి ప్రమిద ఉంది కదా ఆ ప్రమిద తీసి పక్కన పెట్టేయండి అది ఎవరు తొక్కునటువంటి చోట చెట్టలో వేసేసేయండి కాస్త గంగాజలం తీసుకొని తీసుకుని ఇందులో పోసి ఆ యొక్క స్వస్తి గుర్తునంతా కూడా కడగండి కడిగేసి ఆ కడిగినటువంటి నీళ్ళని ఈ ముంతలో పోయాలి ఈ ముంతలో పోయాలి ఆ ముంత నిండేంత గంగాజలంతో దాన్ని ముంతని నింపేసేయండి ఇలా నింపేసిన తర్వాత ఈ ముంతని తీసుకువెళ్ళి ఇంటిలో ఉండేటువంటి ఈశాన్య భాగంలో పెట్టుకోండి ఇంట్లో ఉండేటువంటి ఈశాన్య భాగంలో పెట్టండి అందులో ఉండేటువంటి వెండి నాణం ఏదైతే ఉందో దాంతో సహా దాన్ని అలానే ఈశాన్య భాగంలో పెట్టండి ఇంట్లో గంగా జలం కనుక అది పాడవదు ఎప్పటికీ అలానే ఉంటుంది కనుక దాని గురించి బెంగపడక్కర్లా అయితే ఆ పాత్ర ఏదైతే ఉందో అది మట్టితో చేసింది కనుక అది కింద పడడం పగలడం బిగడం లాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఈ ఎర్రని వస్త్రం ఒకటి మిగిలింది కదా ఈ ఎర్రని వస్త్రంలో ఏం చేస్తారంటే కాస్త బంగారు ఆభరణం ఏదైనా ఒకటి పెట్టండి చిన్న బంగారు కుంగరము ఏదైనా బంగారు రూపు ఇట్లాంటిది ఏదైనా పెట్టి అందులో కాస్త డబ్బులు పెట్టి మూట కట్టి దాన్ని మీరు క్యాష్ బాక్స్ ఉండేటువంటి చోట పెట్టుకోండి ఇంట్లో ఉండేటువంటి బీరువాలో పెట్టుకోండి ఇంట్లో ఉండేటువంటి ఐశ్వర్యం చక్కగా వృద్ధి చెందుతుంది ఇది దీపావళి నాడు మాత్రమే చేయాలి ఇలా ప్రతి దీపావళికి చేసుకుంటూ వెళ్ళాలి ఈ ప్రయోగం వల్ల ఒక ఏడాది వరకు మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇటువంటి మరిన్ని దీపావళికి సంబంధించిన పరిహారాలతో విశిష్టమైన అంశాలతో రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడు దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి